ఆంధ్రప్రదేశ్ ఇంటర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసే వారందరికీ ఒక పెద్ద శుభవార్త అండి. ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలు, ప్రథమ సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం 2 సంవత్సరాలకి సంబంధించిన ఇంటర్ ఫలితాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి. దీని గురించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఒక పెద్ద ట్విస్ట్ అయితే ఉందండి. సో ఈ వీడియోలో ఈ అన్ని విషయాలు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మనకి ఇంచుమించు 2 మంత్స్ నుంచి కూడా ఇంటర్ రిజల్ట్స్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. ఇంటర్ ప్రథమ ద్వితీయ సంవత్సర పరీక్షా ఫలితాలను శుక్రవారం అయితే విడుదల చేయనున్నారని బోర్డు కార్యదర్శి వి రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారు విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఈ ఫలితాలను అయితే విడుదల చేస్తారని వెల్లడించడం జరిగింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి రాజశేఖర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సో గతంలో మాదిరిగానే ఈసారి సీడియల్ రూపంలో ఫలితాలను ఆయా మీడియా సంస్థలకు అయితే అందించరు. అంటే ఇదివరకు సీడియల్ రూపంలో మనకి రిజల్ట్స్ని అయితే పబ్లిష్ చేసి రిలీజ్ చేసేవారు. అప్పుడు ఇప్పుడైతే క్లౌడ్ సర్వీస్ విధానంలో డైరెక్ట్గా ఆన్లైన్లో రిజల్ట్స్ రిలీజ్ చేయబోతున్నారు. సో ఇక్కడ మనకి కొన్ని వెబ్సైట్స్ అయితే ఇచ్చారు. మీకు ఇంటర్మీడియట్ సంబంధించిన రిజల్ట్స్ త్వరగా రావాలి అనుకునే వాళ్ళందరికీ కూడా, మీకు త్వరగా చూసుకోవాలనుకునే వారికి మంచి వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో దాని ద్వారా మీరు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ని చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ biae.ab.gov.in అనే వెబ్సైట్ ఒకటి ఉంది, ఇంకోటి సాక్షి education.com అనే వెబ్సైట్ కూడా ఉంది. ఇందులో కూడా ఇంటర్ ఫలితాలు మనం చూసుకోవచ్చు. సో మనకి బోర్డు వెబ్సైట్లో హాల్ టికెట్ నెంబరు, పుట్టిన తేదీ అంటే ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయడం ద్వారా ఫలితాలను అయితే పొందవచ్చు. సో ఇక్కడ మనకి ఇంటర్ ఫస్ట్ ఇయర్ 5,07,268 మంది, సెకండ్ ఇయర్ అయితే 488,795 మంది మొత్తం ఫలితాలు అయితే విడుదల కావాల్సింది. వొకేషనల్లో మొదటి సంవత్సరం 39,000 మందికి, అలాగే 2వ సంవత్సరం 29,993 మంది, మొత్తం 10,65,155 మంది విద్యార్థుల ఫలితాలు అయితే విడుదల కానున్నాయి. సో ఇక్కడ మనకి గ్రేడింగ్లో విధానాన్ని రద్దు చేసినందున మొదటి సంవత్సరం ఫలితాల్లో సబ్జెక్ట్స్ వారీగా మార్కులను అయితే మనకి ప్రకటిస్తారు. అంటే మనకి ఈ సంవత్సరం నుంచి గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేశారు. అంటే మనకి విద్యాశాఖ మంత్రి రిజల్ట్స్ని మార్కుల రూపంలో ప్రకటిస్తామని చెప్పడంతో ఈసారి ఫస్ట్ ఇయర్ రిజల్ట్స్ మాత్రం డైరెక్ట్గా మార్కుల్లోనే ప్రకటిస్తాయి. అయితే 2వ సంవత్సరం ఫలితాలు సబ్జెక్టుల వారీగా గ్రేడ్ పాయింట్లలోనే ప్రకటిస్తాయి. మనకి ఈ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ అయితే గ్రేడ్ పాయింట్లలోనే ప్రకటిస్తారు. ఎందుకంటే ఆల్రెడీ వీరు ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ అయితే గ్రేడ్ పాయింట్లో ప్రకటించారు కాబట్టి సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కూడా గ్రేడ్ పాయింట్లో ప్రకటిస్తారు. ఈసారి నుంచి కొత్త బ్యాచ్లకు మాత్రం మార్కుల వారీగా ప్రకటిస్తారు. సో మనం చాలా ఆశపడ్డాము సెకండ్ ఇయర్ విద్యార్థులకు కూడా డైరెక్ట్గా గ్రేడ్లతో పాటు మార్కుల్లో కూడా ఇస్తారు, 1000కి ఒక 900, 800 అలాగా ఆ రూపంలో చూపిస్తారని అనుకున్నాం. అయితే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు కొంచెం పెద్ద ట్విస్ట్ అని చెప్పుకోవచ్చు. అయినా ఏం ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఫస్ట్ ఇయర్ ఎలాగో గ్రేడ్ పాయింట్లు వచ్చాయి కాబట్టి సెకండ్ ఇయర్ కూడా గ్రేడ్ పాయింట్లోనే ప్రకటించనున్నారు. అయితే ఫలితాల షార్ట్ మార్కుల మెమోలు 15వ తేదీ నుంచి విద్యార్థులకు ఇంటర్ బోర్డు అందుబాటులో అయితే ఉంచనుంది. సో మనకి ఈ టైంలో కాలేజెస్కి వెళ్ళి మెమోలు అయితే తెచ్చుకోలేము కాబట్టి డైరెక్ట్గా షార్ట్ మెమోలు కూడా ఇంటర్మీడియట్ బోర్డు వెబ్సైట్లో పెట్టనుంది. సో మనం 15వ తారీఖు నుంచి ఇవి కూడా మనం డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. లాక్డౌన్ సడలింపుల తర్వాత పరీక్షా ఫలితాలను వెల్లడిస్తున్న మొదటి రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం. సో ఇది ఫ్రెండ్స్ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ కోసం చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళందరికీ ఈరోజు సాయంత్రం 4 గంటలకు రిజల్ట్స్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. మీకు రిజల్ట్స్ ఏ వెబ్సైట్లో చెక్ చేసుకోవాలనే దానిపై ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేస్తాను. ఈ వీడియోని మీకు నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.